कांग्रेस दलित डिक्लेरेशन सभा पै फैर प्रभुत्व विप बाल्क सुमन चेवेल्ल दलित गिरिजन डिक्लेरेशन अंटू कांग्रेस पार्टी मरो ड्रामा को तेरेपिंदनी मंडिपड्डारु। दशाब्दालुगा देशान्नि पालिंचिन कांग्रेस पार्टी दलित गिरिजन डिक्लेरेशन अंटू मुंदुकु रावडं सिग्गु चेटनी आग्रह व्यक्तं चेशारु। देशंलो दलितुलु गिरिजनुल बतुकुलु आगं कावडानिकि कांग्रेस पार्टीये कारणमनि फैर अय्यारु। రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు ఎన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు। దళిత గిరిజన అభివృద్ధిలో సంక్షేమంలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్గా ఉందని స్పష్టం చేశారు। రాబోయే ఎన్నికల కోసమే దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని ఎద్దేవా చేశారు। రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎస్సీ ఎస్టీలను ఆదుకుంటుంటే కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు బాల్క సుమన్। డ్రామా కంపెనీ నడుస్తా ఉంది చేవెళ్ళలో, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని ఒక దుకాణం నడుస్తూ ఉన్నాను, దానికి మల్లికార్జున ఖర్గే గారు వచ్చినారు। ఇప్పుడు మీరందరూ ఒక మాట ఆలోచన చేయాలి, ఈ దేశం భారతదేశం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కువ సంవత్సరాలు ఎవరి పరిపాలనలో ఉన్నది? కాంగ్రెస్ పరిపాలనలో కదా, నెహ్రూ గారు ప్రధానమంత్రి, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి, వారి తర్వాత పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి, అదేవిధంగా సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా 10 సంవత్సరాలు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, ఇన్ని ఇంతమంది ప్రధానమంత్రులు కాంగ్రెస్ పార్టీ నుంచే ఉన్నారు, ఇంతమంది ప్రధానమంత్రులు హయాంలో ఎక్కువ సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు ఆనాడు ఏం చేయలేరు ఎస్సీ ఎస్టీలకు కానీ, ఇవాళ తెలంగాణకు వచ్చి ఇంకో 3 నెలలు అయితే ఎన్నికలు కాబట్టి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట ఓ డ్రామా కొడతా ఉన్నారు। నిజంగా మనం ఆలోచించాలి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు దళిత బంధు లేదు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అంబేద్కర్ లాంటి 125 అడుగుల విగ్రహం పెట్టలే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అక్కడ సచివాలయాలకు ఎందుకు అంబేద్కర్ పేరు పెట్టలేదు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వేరే దేశంలో చదువుకునే దళిత పిల్లలకు 20 లక్షల రూపాయలు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎందుకు ఇయ్యలేదు? ఇవాళ మన దళిత బస్తీల్లో కానీ, మన దళిత వాడకట్లో ఉండేటటువంటి మన ఇండ్లకు ఎందుకో కరెంటు కొంత ఉచితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఎందుకు ఇయ్యలేదు? ఇవాళ దళితులకు సంబంధించి ఇస్తున్న పెన్షన్లు కానీ, రేషన్ కానీ, ఆడబిడ్డ పెళ్లికి ఇస్తున్న 1 లక్ష రూపాయలు కానీ, ఇటువంటి గతంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయాలి? వాళ్ళ 1000కి పైగా గురుకులాలు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల్ని సంవత్సరానికి 6 లక్షల మంది పిల్లల్ని మనం చదివిస్తున్నాం, ఒక్కొక్క బిడ్డ మీద సంవత్సరానికి 125,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం, అటువంటి రెసిడెన్షియల్ విద్యా సంస్థలు వాళ్ళు ఎందుకు పెట్టలేదు? ఇవాళ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఓట్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఎస్సీల కోసం ఎస్టీల కోసం మొసలు కన్నీరు కారుస్తున్నారు। పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత భద్రంగా ఉంటుందో, తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉంటే భద్రంగా ఉంటుంది, తప్పిపోయి దొంగల చేతి పోతే కుక్క నింపినిస్తారాకైంది। ఎందుకంటే మీకు తెలుసు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆనాడు చంద్రబాబు నాయుడు పక్క నుండి తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తుపాకులు కట్టుకుని ఉద్యమకారులకు వచ్చినాడు, ఆనాడు పచ్చి సమైక్యవాదైన, అదేవిధంగా ఇవాళ బీజేపీ అధ్యక్షుడు ఉన్నాయని ఆనాడు ఎమ్మెల్యేలు అంతా రాజీనామా చేస్తే ఆయన అమర్పేటలో రాజీనామా చేయకుండా అమెరికా వారిపోయినాయన, అంటే ఇద్దరు తెలంగాణకు వ్యతిరేకులే, ఇద్దరు తెలంగాణకు సంబంధించి ఏనాడు ఉద్యమంలో పాల్గొనడం లేదు, మళ్ళీ వాళ్ళు తెలంగాణలో రేపు ఏం చేయాలన్నా పక్కకు పోయి ఫోన్ కొట్టాలి ఢిల్లీకి, అదే కేసీఆర్ గారు అయితే నిమిషాల మీద నిర్ణయం తీసుకొని టక్కన ఇంప్లిమెంట్ చేసేస్తాం, కాబట్టి ఈ ఢిల్లీ గులాములు కాదు, మన గులాబీ ఇక్కడ గుబాళించాలి తెలంగాణలో రాబోయే రోజుల్లో, గులాబీ చేతిలో కేసీఆర్ చేతిలో తెలంగాణ ఉండాలి, ఖచ్చితంగా ఉంటుందనే నమ్మకం కూడా